హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చినప్పుడు అలాగే సడన్గా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ చేంజ్ అయితే వాటర్ పడక మనకి జలుబు దగ్గు అనేవి తొందరగా వస్తాయి. ఇలాంటి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ చిట్కాని కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ జలుబు దగ్గుని తొందరగా తొలగించుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 1/2 గ్లాస్ పాలు, పసుపు. ముందుగా మనం ఒక స్టవ్ని తీసుకుందాం. ఈ స్టవ్ మీద ఒక గిన్నెని తీసుకుందాం. దీంట్లో 1/2 గ్లాస్ మిల్క్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ పాలని మరిగించుకుందాం. చూసారు కదండి, పాలైతే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఈ పాలని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు పాలని గ్లాస్లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, ఈ పాలలో కొంచెం పసుపుని వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయినా సరే దీంట్లో సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుందాం. పసుపు అంతా కూడా చక్కగా కలిసిపోయేంత వరకు మనం పాలని ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదండి, పసుపు అనేది చక్కగా కలిసిపోయింది. సో ఈ పాలని మీరు రెగ్యులర్గా రోజు 2 సార్లు తాగండి. మార్నింగ్ ఒకసారి, సాయంత్రం అయినా సరే ఒకసారి తాగండి. ఇలా మీరు రెగ్యులర్గా తాగినట్లయితే కనుక మీ జలుబు దగ్గు అనేది తొందరగా తొలగిపోతుంది. వాతావరణం మారినప్పుడు లేదంటే మీరు ఏదైనా ప్లేస్ చేంజ్ అయినప్పుడు అక్కడ వాటర్ పడక కూడా మీకు జలుబు దగ్గు అనేది తొందరగా వస్తాయి. అలాంటప్పుడు ఈ పాలని కనుక మీరు తాగినట్లయితే మీ జలుబు దగ్గు అనేది తొందరగా పోతుంది. మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పాలని మీరు రోజుకి 2 సార్లు తాగండి. తొందరగా జలుబు దగ్గు అనేది పోతుంది. దీంట్లో మనం పసుపుని యూజ్ చేసాం. పసుపు అనేది మన హెల్త్కి చాలా మంచిది. పసుపు అనేది మన ఒంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని తొలగిస్తుంది. సో మీకు దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా మనం పసుపుని యూజ్ చేసినట్లయితే కనుక దగ్గు జలుబు కూడా తొందరగా తొలగిపోతాయి. అలాగే మనం దీంట్లో పాలను యూజ్ చేసాం. పాలు కూడా మన హెల్త్కి చాలా మంచిది. దగ్గు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా అందరూ పాలు వేడి పాలను తాగుతూ ఉంటారు. సో అలాగే మీరు ఈ వేడి పాలని కొంచెం చల్లార్చుకొనైనా సరే తాగండి. సో మీరు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారిన తర్వాత అయినా సరే తాగండి. రోజుకు మాత్రం 2 సార్లు తాగండి, దగ్గు జలుబు అనేది తొందరగా తొలగిపోతుంది. సో చూసారు కదండి వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.